నా మీద నమ్మకం లేదు. నన్ను అనుమానిస్తున్నారు కదూ? నన్ను అనుమానిస్తే అనుమానించారు, నా అమ్మతో నన్ను అనుమానిస్తారా? అసలు మాది అబద్ధాలు చెప్పే వంశమే కాదు. మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, అబద్ధాలు చెప్తే నరకానికి వెళ్తారు అని. అంతే, అప్పటి నుంచి నా నోటితో ఒక్క అబద్ధం కూడా చెప్పింది లేదు. అబ్బా నీలాంబరి, ఊరుకో, ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పావని ఎవరన్నారు? మరి నేను చెప్పింది నమ్మడం లేదు కదా? అయ్యో, నీ మాట మీద నమ్మకం లేక కాదు, నువ్వు కూడా పొరపాటు పడి ఉండొచ్చు కదా. ఒకసారి డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించావనుకో, అందరి అనుమానాలు తీరిపోతాయి. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవచ్చు. అయితే నా మీద అనుమానం లేదు కదా? అస్సలు లేదు. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవడానికి ఒప్పుకొచ్చాలి. సరే, మీకోసం ఒప్పుకుంటున్నా. అదిగో మాటల్లోనే డాక్టర్ వచ్చారు. మా తమ్ముడు భార్య ప్రెగ్నెన్సీ అని డౌట్గా ఉంది, మీరు ఒకసారి చెక్ చేస్తే. ఓకేనండి, బ్లడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. నీలాంబరి, అయ్యో మళ్ళీ ఏమైంది నీలాంబరి? ఇంజెక్షన్ కోసం భయపడుతున్నావా? ఏమి కాదు నీలాంబరి, ఏదో చిన్న సూదిగుచ్చి కొంచెం బ్లడ్ తీసుకుంటాను, అంతే, నొప్పేం రాదు. నొప్పి గురించి ఏడవడం లేదు వదనా, గాంధారి గుర్తొచ్చి ఏడుస్తున్నాను. గాంధారా? ఆవిడెవరు? గాంధారి తెలీదా? అయితే మీకు నా మీద ప్రేమ లేనట్టే. ఆవిడెవరో తెలియకపోతే నాకు నీ మీద ప్రేమ లేకపోవడం ఏంటి? సరే ఎవరో చెప్పు. గాంధారి ధృతరాష్ట్రుడి భార్య. తన భర్తకి కళ్ళు లేకపోతే తను కూడా చూడకూడదని తన కళ్ళకి గంతలు కట్టుకుంది. ఆవిడకి నువ్వు బ్లడ్ ఇవ్వడానికి ఏంటి సంబంధం నీలాంబరి? ఇక్కడ నేను ధృతరాష్ట్రుడైతే మీ తమ్ముడు గాంధారి. నేనెంత బ్లడ్ ఇస్తే మీ తమ్ముడు కూడా ఇవ్వాలి. ఇదేం లెక్క? అప్పుడు నేనెందుకు టెస్ట్ చేయించుకోవాలి? నేను చేయించుకోను. దానికి దీనికి సంబంధం లేదు. లేదు బా, అలా అనుకు నీలాంబరి. నీకు అభి బ్లడ్ ఇవ్వడమే కదా కావాలి. అభి తప్పదు. నో నో ప్లీజ్. ఆడపిల్ల ఇస్తుంటే నువ్వివ్వడానికి ఏంటి? సిస్ ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. ఇవ్వు. నో ఐ కాంట్. అభి సరే. వామ్మో, దీని వేషాలు మామూలుగా లేవుగా. అసలు దీని సంగతి ఏంటో తేల్చాలి. రే వసంత్, రే వసంత్, రే వసంత్, రే వసంత్, ఎక్కడున్నావురా వసంత్, రే వసంత్. యష్, ఆదిత్య ఎక్కడరా? నాకు చెప్పకుండా నా కొడుకుని తీసుకొచ్చేస్తావా? రే, నీకేం హక్కు ఉందని తీసుకొచ్చావు? ఎవరిచ్చారా నీకు అధికారం? యష్, నేను చెప్పేది విను. మాట్లాడకరా. మొన్న అమెరికా విషయంలోనూ ఇంతే, ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. రే, అదంటే నీ పర్సనల్ విషయం, కానీ నా కొడుకుని తీసుకొచ్చే రైట్స్ నీకెక్కడున్నాయా? యష్ ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విను. నేను మా అక్కని మాత్రమే తీసుకురావడానికి వచ్చాను. వదిన అక్క ఒకే చోట ఉంటే. ఏ షట్ అప్ వసంత్. మాళవిక వేద ఒకే దగ్గరుంటే ప్రాబ్లమే, నాకు తెలీదా? రే, అయినా ఎందుకు ఉండనిచ్చాను? ఆదిత్య కోసమే కదా. రే, నువ్వెందుకు తీసుకొచ్చావురా అది చెప్పు. ఏ స్కూల్ ఎందుకు ఊరికే వసంత్ మీద అరుస్తున్నావు? తను నన్నేం బలవంతంగా తీసుకురాలేదు, నేనే వచ్చాను. ఆదిత్య కూడా నేను లేకుండా ఉండలేడు కాబట్టి నాతో వచ్చేశాడు. దానికే ఎందుకింత గొడవ చేస్తున్నావు? ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? నా కొడుకు నా దగ్గర ఉండనివ్వకుండా తీసుకొచ్చి నేను గొడవ చేస్తున్నాను అంటావా? ఆదిత్య అక్కడ ఉండడం కోసం నేను ఎన్నాళ్ళని నీ ఇంట్లో ఉండాలి యష్? మనం విడిపోయాం, వదిలేసిన భార్యగా
ఇంకా మీ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అందుకే నా తమ్ముడి దగ్గరికి వచ్చేసాను. అయినా ఇప్పుడు ఏమైంది? ఆదిత్య ఇక్కడే ఉంటాడు కదా, నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇక్కడికి వచ్చే. నిన్ను ఎవరు కాదంటారు? మాళవిక, నీ డ్రామాలు ఆపు. నేను నా కొడుకును చూడ్డానికి నేనెవరో ఇంటికి రావడం ఏంటి? అవును, ఆయన ఆయన డాక్టర్ అని చెప్పాడు, మర్చిపోయావా? ఆదిత్యకి ఒక ఫ్యామిలీ కావాలి, అందరూ ఉన్నారని తను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అప్పుడే తన ఆరోగ్యం సెట్ అవుతుందని చెప్పి డాక్టర్ చెప్పారుగా.